హై ఎవరీవన్, దిస్ ఈస్ సుధాకర్ బోగా, వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో సీప్లస్ లో యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి నేను ప్రోగ్రామేటికల్ గా ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు ఈజీగా అనిస్తుంది. మీరు డిగ్రీస్ లో కానీ బీటీఎంస్ లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు సీప్లస్ లో ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నట్టు ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంది, అది లాస్ట్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ అనేది కామెంట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఆపరేటర్ ఓవర్లోడింగ్ లో యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అలాగే బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ సంబంధించిన కంప్లీట్ తీరి పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఫస్ట్ అయితే ఎడర్ ఫైల్, తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టిడి, తర్వాత ఇక్కడ క్లాస్ అయితే ఒక డిజైన్ చేశాను, క్లాస్ రోబో. ఇందులో ఒక టూ డేటా మెంబర్స్ తీసుకున్నాను, ఏ కామా బి అని చెప్పేసి. తర్వాత ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ రాశాను, అందులో ఏకి బికి వాల్యూస్ అయితే ఇచ్చాను, ఏ వాల్యూ 100, బి వాల్యూ 200. నెక్స్ట్ ఇక్కడ యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ సంబంధించిన ఫంక్షన్ అయితే నేను ఇక్కడ రాశాను. ఓకే, ఇందులో ఏం చేస్తున్నాము అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే వన్ ఆపరేంట్తో ఆపరేట్ చేసేది. ఓకే, సో వన్ ఆపరేంట్తో ఆపరేట్ చేసేది ఏంటి అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్తో మనం యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, యూనరీ అంటే వన్ ఆపరేండ్, ఆపరేండ్ అంటే నెంబర్ కావచ్చు, వేరియబుల్ కావచ్చు. సో మనం ఇక్కడ వన్ ఆపరేంట్తో ఆపరేట్ చేసే ఆపరేటర్ ఓవర్లోడింగ్ని యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన తీరుపాటిని బోర్డు పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ వైడ్ ఆపరేటర్, సో ఇక్కడ ఆపరేటర్ అనేది ఫంక్షన్. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఆపరేటర్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, సో ఇందులో ఏం చేసాం చూడండి, ఏ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ, బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ బి, అంటే ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ చేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఇంక్రీజ్ బై వన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక మెంబర్ ఫంక్షన్ డిస్ప్లే అని చెప్పేసి రాశాను, ఇందులో ఏ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాను అట్లనే బి వాల్యూ కూడా డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ క్లోజ్, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్లో రోబో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినాము. తర్వాత ప్లస్ ప్లస్ ఓబీజీ అనగానే ఇది మనకు ఫంక్షన్ కాల్, ఇది ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ కాల్ ఇది. ఓకే, ఎప్పుడైతే ప్లస్ ప్లస్ ఓబీజీ అని రాస్తున్నామో ఆటోమేటిక్గా ఈ ప్లస్ ప్లస్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, సో యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ని కాల్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆపరేటర్ రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ రాయాలి, లేదంటే ఆబ్జెక్ట్ నేమ్ తర్వాత ఆపరేటర్ రాసిన వస్తుంది. ఓకే, సో ప్లస్ ప్లస్ ఓబీజీ అనగానే ప్లస్ ప్లస్ ఫంక్షన్ ఏడుంది, ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఉంది. సో ఇందులో ఏం జరుగుతుంది చూడండి, ఏ ఈక్వల్ ప్లస్ ప్లస్ ఏ, బి ఈక్వల్ ప్లస్ ప్లస్ బి అన్నాం, అంటే ఏ వాల్యూ 101, బి వాల్యూ 201 జరిగిపోతుంది. నెక్స్ట్ ఓబీజే డాట్ డిస్ప్లే అనగానే డిస్ప్లే ఫంక్షన్ ఏం రాసాం చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్ టు ఏ, బి వాల్యూ ఈక్వల్ టు బి అన్నాం, ఏ వాల్యూ ఈక్వల్ టు 101 వస్తుంది, బి వాల్యూ ఈక్వల్ టు 201 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసినాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ కాల్ చేయగానే ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ కాల్ అవుతుంది, అందులో ఏం రాస్తుంది, లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా మనం ఇంక్రిమెంట్ చేసాం, ప్రీ ఇంక్రిమెంట్ అంటే స్టోర్ అవ్వకుండా ముందే ప్లస్ వన్ జరిపోతుంది. ఓకే, దీన్ని ఇప్పుడు సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ ఏదో ఒక నేమ్తో సేవ్ చేద్దాం, యూనరీ అని చెప్పేసి పెట్టేసి సేవ్. ఇప్పుడు చూడండి కంపైల్, నో ఎర్రర్స్, రన్. చూడండి ఏ వాల్యూ ఈక్వల్ 101, బి వాల్యూ ఈక్వల్ టు 201. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఆపరేటర్ ఫంక్షన్ సపరేట్గా ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ ఏ ఆపరేటర్ కావాలంటే ఆపరేటర్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే వన్ ఆపరేటర్తో ఇంప్లిమెంట్ చేస్తాం. వన్ ఆపరేటర్తో ఇంప్లిమెంట్ చేసే ఆపరేటర్ ఏది ఉంటుంది ఉంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ లేదంటే డిక్రిమెంట్ ఆపరేటర్, ఆ రెండింటిని మనం యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మైనస్ మైనస్ కూడా పెట్టుకోవచ్చు మనం. మైనస్ మైనస్ పడితే ఏమైతే చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ప్లస్ ప్లస్ తీసేసి మైనస్ మైనస్ పెట్టిన అంటే డిక్రిమెంట్ ఆపరేటర్, ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నాను ఇక్కడ. ప్రీ అంటే స్టోర్ అవ్వకుండా ముందే, అంటే ఏ వాల్యూ బీలో స్టోర్ అవ్వకుండా ముందే మైనస్ మైనస్ జరిగిపోతుంది, బి కూడా అట్లనే మైనస్ మైనస్ జరిగిపోతుంది. సో ఇక్కడ కాల్ చేసేటప్పుడు కూడా మైనస్ మైనస్. ఇప్పుడు చూడండి ఆపరేటర్లో ఫంక్షన్ కాల్ చేయగానే ఇక్కడికి వెళ్తుంది, మైనస్ మైనస్ ఏ అంటే 100లోకి వెళ్ళి మైనస్ వన్ జరుగుతుంది, అట్లనే బి వాల్యూ 200 కాబట్టి 200 మైనస్ వన్ అంటే 199. సో 99 199 రెండు వస్తాయి. ఇప్పుడు చూద్దాం కంపైల్, నెక్స్ట్ రన్. చూడండి ఈ విధంగా ఏ వాల్యూ ఈక్వల్ టు 99, బి వాల్యూ ఈక్వల్ టు 199. డిక్రిమెంట్ ఆపరేటర్తో కూడా మనం యూనరీ ఆపరేటర్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా సింపుల్గా యూనరీ ఆపరేటర్లో సిప్లస్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన తీరుపాటు నేను బోర్డు పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు కమెంట్ అవుతుంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అటే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు యూస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లెక్స్ సప్లై మై ఛానల్. థ్యాంక్ యూ.